అందరికీ నమస్కారం. భరాగోగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ కథా రచయిత శ్రీ బమిడిపాటి రామగోపాలం గారి ఒక అందమైన సున్నితమైనటువంటి కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక వారి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొంది 1960 అక్టోబర్ 19 సంచికలో పబ్లిష్ అయినటువంటి ఈ కథ వెన్నెల నీడ. సున్నితమైన వైవాహిక సంబంధాలని మరింత సున్నితంగా అద్దంలో పట్టి చూపిస్తూ ఎంతో ఉద్విగ్నతకు గురి చేస్తూ పాఠకుల్ని చక్కటి ముగింపుతోటి సుమారు 60 సంవత్సరాల క్రితం రాసిన ఈ కథ ఇప్పటికీ నిత్యనూతనంగా మనని అలరిస్తుంది. కథ చదివాక మనసు ఒక అనిరుచనైనటువంటి భావానికి గురవుతుంది. తప్పక వినండి. అందిస్తున్నది మీ లక్ష్మణ్ శాస్త్రి. ఉన్న 4 సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లోనూ 2 హాల్స్లా ఉన్నాయని నచ్చలేదు. ఒక దాంట్లో ఎవరో మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారు అని ఎక్కలేదు. ఇక 4వ దాంట్లో ఎవరో 3-4 ఉన్నా శ్యామల అందులోనే ఎక్కింది. రండి, ఇంకా ఆలస్యం చేస్తే ఉన్న చోటు కూడా ఉండదు అంటూ మర్తను హెచ్చరించింది. చంకలో పిల్ల, చేతిలో సంచి, వెనకాల తప్పటడుగులేస్తున్న అబ్బాయి, నెత్తిమీద సామాన్లతో పోర్టరు. వెంకటేశ్వర్లు సంసార భారం యథావిధిగా రైల్వే ప్లాట్ఫారం మీద కూడా మోస్తూ వచ్చేశాడు. ఆ ద్వారపూడిలోనూ రాజమండ్రిలోనూ దిగేవాళ్ళు ఉంటారులేండి, సామాన్ సర్దించండి అని హడావిడిగా రైలుకి పై బెర్తులు కింద బెర్తులు కళ్ళతో వెతికేసింది శ్యామల. ప్లాట్ఫామ్ వైపును కాక అవతల వైపు ఉన్న బెర్తులో ఒక కార్నర్ సీట్లో ఒక ఆయన పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. మిగతా బెర్త్ అంతా ఖాళీగానే ఉంది. పై బెర్తులో అతనిదే కాబోలు, బెడ్ పరిచి ఉంది. బెడ్ తలవైపు ఫ్లాస్కు, ప్లాస్టిక్ బ్యాగు, అందులో పళ్ళు, పుస్తకాలు ఉన్నాయి. మధ్య బెర్త్ ప్లాట్ఫామ్ వైపు తిప్పి ఉంది, ఖాళీగానే ఉంది. ఈ పాపను అక్కడ పడుకోబెడదాం అని చేతి సంచిలో సగానికి కట్ చేసి కుట్టి ఉంచిన బెడ్షీట్ తీసి కిటికీ పక్కనే పరిచింది శ్యామల. వెంకటేశ్వర్లు చంకలో పిల్లను అక్కడ పడుకోబెట్టాడు. పోర్టరు సామాన్ దించి వెళ్ళాడు. ఈ బెర్త్ ఇటువైపు తిప్పచ్చు అనుకుంటాను అంది శ్యామల. వెంకటేశ్వర్లు మధ్య బెర్త్ను ఇటువైపు తిప్పడానికి ప్రయత్నించాడు. అది లొంగడం లేదు. శ్యామల బాబుని పక్కకు పట్టుకుని నిలబడింది. ఎంతసేపటికి అతను బెర్త్ని వంచలేకపోగా సాయం చేద్దామని పైటి చెంగు దోపుకుని ముందుకొచ్చింది. కార్నర్ సీట్లో ఉన్నాయన, వెయిట్ ప్లీజ్, లెట్ మీ హెల్ప్ యూ, డోంట్ ట్రబుల్ యువర్ లేడీ అంటూ లేచాడు. అతను సాయం చేయగా ఆ బెర్త్ లొంగింది. అమ్మయ్యా అంది శ్యామల. వీటిలో ఏ జన్మానా ఆయిల్ వెయ్యరు కాబోలు, కర్మ ఇటు కదలవు అటు కదలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు వెంకటేశ్వర్లు. అప్పటికప్పుడే శ్యామల కొడుకు కిటికీ పక్కన చేరి అవతల తలపెట్టి అటు ఇటు చూద్దామని ప్రయత్నిస్తున్నాడు. ఆ కిటికీ కమ్ముల్లో వాడి తల ఇమడక అవస్థపడుతున్నాడు. ఒరే, నువ్వు దిగిరా అని శ్యామల వాడిని రెక్కట్టుకుని దించింది. వాడు ఏడుపు లంకించుకున్నాడు. చివరికి వెంకటేశ్వర్లు వాడిని తీసుకుని మెల్లగా చోటు చేసి ఆ కిటికీ పక్కన కూర్చోబెట్టాడు. పాపని ఇక్కడి నుంచి తీసి అక్కడ పడుకోబెడితే మాకు సరిపోతుంది జాగా అంటూ కూర్చున్నాడు. కార్నర్ సీట్లో అయినా శ్యామల ఒకరినొకరు పరీక్షగా చూసుకుంటున్నారు. ఒకసారి ఆయన వైపు, ఒకసారి శ్యామల వైపు చూసి మళ్ళీ అటు తిరిగాడు వెంకటేశ్వర్లు. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు అని అడిగాడు. మీ ఒంగోలు అన్నాడు అతను ఇటో చూస్తూ. శ్యామల పిల్లను ఆ బెర్త మించి బెర్త మీదకి మార్చింది. దాన్ని ఎడంజెత్తో జోగొడుతూ అతని వైపు ఇంకా చూస్తూనే ఉంది. ఒక నిమిషం గడిచేలోగా ఎవరూ మాట్లాడలేదు. వెంకటేశ్వరులకు మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంది. వాళ్ళిద్దరూ చూసుకోవడం సామాన్యంగా లేదు. ఆ కార్నర్ సీట్లో అయినా శ్యామలకు బంధువు ఏదో అయ్యి ఉండాలి. జ్ఞాపకం తెచ్చుకోలేకపోతోంది అని తెలుస్తోంది. తనేమీ సాయం చేయలేక భరించలేక ఉన్నాడు. కర్తవ్యతా విమూఢుడై అతను వారిద్దరినీ చూస్తూ ఉండిపోయాడు. మీది ఎవరండి అంది శ్యామల హఠాత్తుగా. తుని, మీదో
మాది కాకినాడ. మీరు కాకినాడలో చదివారా? మా అన్నయ్య కోసం వస్తుండేవారా? మిమ్మల్ని ఎక్కడో చూశాను. నన్ను చెప్పమంటారా? ఎక్స్క్యూజ్ మీ. అలా అని అతను సుగంలో ఆగిపోయాడు. చెప్పండి, ఎక్కడో ఎప్పుడో చూసుంటారు. అసలు చిన్నప్పుడు ఫ్రెండ్స్ని ఒక్కో సమయంలో గుర్తుపట్టలేం. నాకు అట్లా చాలాసార్లు అయింది అంటున్నాడు వెంకటేశ్వర్లు. మర్చిపోవడం తప్పు లాంటిది అని తెలిసిన ఆ స్థితి రప్పించాలి అని అతని ప్రయత్నం. సారీ, నాకు ఎట్లా చెప్పాలో తెలియడం లేదండి. ఇఫ్ యూ టేక్ ఇట్ ఈజీ, షీ వాజ్ వన్ ఆఫ్ ద బ్రైడ్స్ ఐ సా అని అతను సిగ్గుపడ్డాడు. నేను అదే అనుకున్నాను, లేకపోతే అంత తొందరగా ఎలా మర్చిపోతాం అన్నాడు వెంకటేశ్వర్లు. ఏమీ తోచక పరిస్థితిని అదుపులోకి తేలాక. ఇప్పుడు ఏం చేస్తున్నారండి అని అడిగింది శ్యామల మెరిసే కళ్ళతో. 6 ఏళ్ల కిందట అతను తనని చూడడానికి వచ్చినప్పుడు తను 17 ఏళ్ల పడుచు, స్కూల్ ఫైనల్ పాస్ అయింది. ఇంటరు డిగ్రీ కోర్సు చదువుదామని తన ఉద్దేశం, పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామని మిగతా వాళ్ళందరూ ఉద్దేశం. మెజారిటీ నిర్ణయం నెగ్గింది. అప్పటికి ఈయనకు 22 ఏళ్ళు ఉంటాయేమో. సంపెంగ వాసన పూసుకొచ్చిన వెన్నెల లాంటి మత్తు సౌందర్యం అతనిది. గుండ్రని మొహం మీద నాకెందుకని వెనక్కి పారిపోయిన గ్రాఫింగు, ముందుకొచ్చేసిన ముక్కు, మధ్య లొత్తతో గడ్డం, పేరుకు తగినట్టుగా మనోహరంగా ఉన్నాడు అని తను అనుకోవడం, చూడడం తనకింకా జ్ఞాపకం వస్తున్నాయి. చూపులకొచ్చిన మొగ కొంకనే అట్టా చూస్తే వాడేమైపోతాడు అని మేనమామ దెప్పిపొడిస్తే నలుగురిలోనూ చెప్పరాని సిగ్గేసింది. ఇదిగో, ఎంత చదువైనా ఉండని కానీ ఆస్తి లేని వాడికి ఇవ్వకసమా అంటూ అమ్మమ్మ నాన్నకి ఎంఏ పాస్ అయ్యి తాలూకా కచేరీ గుమస్థాపనకు సిద్ధమైపోతున్నారు అని నాన్న అభిప్రాయపడ్డాడు. వాళ్ళేమీ కట్నం అక్కర్లేదు అన్నారని వాళ్ళందరికీ హీనంగా కనబడ్డారు. డిప్యూటీ కలెక్టర్ కొడుకైతే మాత్రం ఆయన రిటైర్డు, ఏమిటో పోనిస్తూ ఇంతకీ పిల్లకి ఏమంత వయసు మీరిపోయిందని, ఇంకో సంబంధం రాకపోదులే అన్నాడు మామయ్య. కృష్ణా జిల్లా గన్నవరం అత్తారిది. వెంకటేశ్వర్లు వాటాకి వాళ్ళ నాన్నగారు పోయాక 10 ఎకరాలు అది ఇది కలిసి వచ్చింది. బీఏ పాస్ అయ్యి సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి అక్కడా ఇక్కడా చేసి బెజవాడ సబ్ కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగా ఉంటున్నాడు ఇప్పుడు. తనను పెండ్లాడిన ముహూర్త బలమో తన అదృష్టమో అన్నారు. చకచక రెవెన్యూ టెస్టులు, అకౌంట్స్ అవి పాస్ అయ్యి యూడీసీ అయ్యాడు. 2 చేతుల్లో సంపాదిస్తాడు. తన పుట్టింటారైనా ఏమాట కామాట చెప్పుకోవాలి, మంచి సంబంధమే చూశారు. వాళ్ళు కావాలనుకున్నవన్నీ వెంకటేశ్వర్లో ఉన్నాయి. పైగా సరసుడు, సహృదయుడు, వ్యవహార దక్షులైన కొందరు గుమస్తాలు పార్టీలతో అలవాటు పడిపోయి గృహ జీవితంలోనూ చాతుర్యం ప్రదర్శించి తన పరభేదం మర్చిపోతారు. వెంకటేశ్వరులు అలాంటివాడు కాదు, అతనికి సాఫ్ట్ కార్నర్ ఉంది. చూసిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకోలేం కదా, ఒక మనిషినే పెళ్ళాడొచ్చు. మిగతా వాళ్ళందరూ అరగంట పరిచయంతో అనంతంగా చీలిపోతారు. ఎప్పుడో ఎక్కడో ఉంటూ ఫలానా వారి అబ్బాయి లేడు, ఆ రోజు మన అమ్మాయిని చూడడానికి వచ్చినే, అతనికి పెళ్ళటమ్మోయ్ అని వింటాం. అలాంటి ఒక్కొక్క కబురు మనకు సంబంధించిన ఒక్కొక్క వార్తలా వినబడుతుంది అంతే. అదే అతని గురించి వచ్చే ఆఖరి వార్త కాబోలు. అంతే మరి, పెళ్లి కాని అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్ళే కదా అంతం. శ్యామల హృదయం ఆనందంతో గంతులు వేసింది. అతన్ని చూడగానే ఎవరో ఆత్మీయుని చూసినట్లయింది. అతను సిగ్గుపడుతున్నాడు అని ఆమె గమనించలేదు. అతని మీద తను చూపిస్తున్న ఆపేక్ష, అతను కనిపించాక తను కనబరిచిన సంతోషం సామాన్యుడైన భర్తకి అసూయనిస్తాయి అని తెలిసిన ఆమె లోకజ్ఞానం తాత్కాలికంగా మోగబోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది శ్యామల మళ్ళీ. ఒంగోలులో సబ్ కలెక్టర్గా ఉంటున్నానండి. అదిరిపడ్డారు వెంకటేశ్వర్లు శ్యామల. రైలుకి ఇంజన్ అప్పుడే అతికినట్టయింది. బెజవాడ స్టేషన్లో సామానంతా దించి నిద్రపోతున్న అబ్బాయిని ఎత్తుకుని శ్యామలను లేపాడు వెంకటేశ్వర్లు.
అప్పుడే వచ్చేసిందా బెజవాడా అంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచింది శ్యామల. జారిపోతున్న పైట సరిగ్గా కప్పుకుంటూ అప్రయత్నంగా కార్నర్ సీట్లోకి చూసింది. అతను లేడు. ఆయనేరి అంది శ్యామల. భోజనానికి పోయాడు, బండాగి 10 నిమిషాలు కావస్తోంది పద. అయ్యో వెళ్ళొస్తానైనా చెప్పలేదే. పద పద, చోటు కోసం వాళ్ళు అవస్థపడుతున్నారు, చెబుతుంటే నీకు కాదు. బా వస్తున్నానండి అని విసుక్కుని పిల్లని తీసింది శ్యామల లేస్తూ. ఇంటికి రిక్షా మాట్లాడుకుని కూర్చున్నారు ఇద్దరు. శ్యామల మనసు పీకుతోంది. అతను ఎంత కాకపోయినా ఏదో కావలసిన వాడనే భావాన్ని చంపుకోలేకపోతోంది. సఖ్యం సాప్తపదీనం అని అన్నారు. దాదాపు 150 మైళ్ళు కలిసి ప్రయాణం చేసి దిగేటప్పుడు వస్తామండి అనైనా చెప్పకుండా ఎవళ్ళ మటుకు వాళ్ళు వెళ్ళిపోవడం బండిలోనూ అంతకుముందు జరిగిన దానికి చాలా విరుద్ధంగా ఉంది. అతన్ని తొందరగా పెళ్లి చేసుకోమని, పెళ్లికి తను మర్చిపోకుండా పిలవమని మరోసారి చెప్పాలి అనుకుంది. అతని హోదా తనకు అడ్డదు. లోకానికి అతను సబ్ కలెక్టర్ కావచ్చు, కానీ తనకు మిత్ర సమానుడు. కలుసుకోవడం కష్టమైన మిత్రులను కలుసుకున్నప్పుడు కలిగిన ఆనందం కంటే విడిపోయేటప్పుడు వచ్చే ఉత్కంఠ, అది తెలియకుండా చూపే ఉత్సాహం చాలా అనుభవనీయాలు. రైలు స్టేషన్కి వెళ్ళి దిగబెట్టి రైలు కదిలేటప్పుడు ఉంటాను, ఉత్తరాలు రాస్తూ ఉండే అనడానికి మనసులో ఆత్మీయత పేరుకుపోయి ఇంచుమించు అందరికీ ఎంతో హాయిగా ఉంటుంది. రైలు వెళ్ళాక కాళ్ళలోకి వచ్చే బరువు అప్పుడేమాత్రం స్ఫురించదు. ఛ, పాడు నిద్ర ఎప్పుడు పెట్టిందో. అదృష్టవంతుడు అతడు. వాళ్ళ నాయనమ్మ తను చచ్చిపోయేలోగా అతని పెళ్లి కావాలి అని పట్టుబట్టిందిట. 2-3 సంబంధాలు చూసి ఏమాటా తేల్చుకోలేని సమయంలోనే ఆవిడ పోయిందిట. ఢిల్లీ వెళ్ళి ఐఏఎస్ పాస్ అయ్యి సబ్ కలెక్టర్ అయ్యాడు. ఇక 2-3 ఏళ్లలో జిల్లా కలెక్టర్ అవుతాడట. తన వాళ్ళు తనకు 17 వెళ్ళి 18 రాగానే ఏదో కొంప ములిగిపోయినట్టుగా సంబంధం చూసి పెళ్లి చేసి తనను పంపించేశారు. తన భర్త ఇంకా 2-3 ఏళ్లలో ఏమీ కాడు. ఏమండి అతనిలా అందరూ ఐఏఎస్ కట్టరేమండి. వెంకటేశ్వరు ఉలిక్కిపడ్డాడు. ఆమె ఎంతసేపు అతని గురించి ఆలోచిస్తోందని స్ఫురించింది అతనికి. పరాయి వాళ్ళ విషయం శ్యామల ఇంత దూరం పట్టించుకోవడం అతను తొలిసారిగా చూసి ఆశ్చర్యపడ్డాడు. కానీ అతను ఆమెను ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. భార్యాభర్తలు ఒకరినొకరు నిరుత్సాహపరచుకుని విషయాలు తుంపేస్తే వాళ్ళ అనుబంధాలు చెడతాయి అని అతని నమ్మకం. కట్టచ్చు, ఒడ్డు పొడుగు, కాళ్ళు చేతులు, బరువు, ఇంకా ఏవో కొలతలు అవి కూడా ఉంటాయి. కొన్నాళ్ళ కిందర వంశము సాంప్రదాయం కూడా పట్టుదలగా గమనించేవారు పరిపాలన దక్షత కోసం అన్నాడు అతను చల్లగా. ఎంఏ పాస్ అవ్వాలా? లేదు, బిఏ చాలు. అతను అప్పటికే ఎంఏ అయ్యాడు. వాళ్ళ నాన్నగారు డిప్యూటీ కలెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. ఒడ్డు పొడుగు మనిషిని చూడగానే ఇతగాడు పెద్ద ఉద్యోగం కోసం పుట్టాడు అనిపిస్తాడు. బ్రిటిష్ వాళ్ళు మెచ్చుకునే స్పరద్రూపం, తెల్లటి చలవగుడ్డలు, ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని చిన్నతనంలోనే కలెక్టర్ హోదా పొందాడు. అతను అప్పట్లో కట్నం ఏమీ కావాలనలేదు. కావాలనాలి కానీ ఇప్పుడు 30,000 40,000 ఇస్తారు. బంగారపు బొమ్మ లాంటి పిల్లని చేసుకుంటాడు. ఆ దుష్టమంతురాలు ఎవరో తేనే అయి ఉండాల్సింది. తన వాళ్ళు తెలివిగా ఆలోచిస్తే ఇంటి చుట్టూ జవాన్లు, ఏ ఊరిల్తే ఊళ్ళో బంగ్లా పలుకుబడి, పెద్ద జీతం, మంచి కారు, గవర్నమెంట్ జీపు, ఇవన్నీ తనవే అవ్వాల్సింది. ఆస్తి పాస్తి అంటారు కానీ అధికారం ఉన్నవాళ్లను ఆస్తిపరులు గౌరవిస్తారుగా. ఇప్పుడు తను ఆ సబ్ కలెక్టర్ ఆఫీసులోనే ఒక గుమస్తా భార్య అంతేగా. ఏమండి ఒంగోలులోనే ఉంచేస్తారా, అతను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారండి. ఎందుకు చేయరే, ఏమన్నా అర్థం తిరిగేసరికి మళ్ళీ ఎక్కడికో. అంటే బెజవాడ కూడా వెయ్యొచ్చా? బెజవాడ ఆంధ్రాలో ఎక్కడికైనా వేయచ్చు. ఒకసారి ఆంధ్రాకి అలాట్ చేశారు కనుక. ఏమిటో, మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. తన వివాహం మాత్రం భూమి మీదే జరిగి ఉంటుంది. ఇంతకీ ఘటన ఉండాలి మా అమ్మమ్మ చెప్పినట్టు అని తను అంటే ఈ ఎవరమ్మమ్మ అయినా అంతకన్నా ఏం చెప్తారండి అన్నాడు అతను వెన్నెల వెలకపోసినట్టు నవ్వి.
పల్చటి తెల్లటి అందం అతనిది. వెన్నెలే అతను, అతనే వెన్నెల. చి, ఏమిటి నాకు ఈ పాడాలోచనలు అనుకుంది శ్యామల. పెళ్ళైన తర్వాత ఈ 5-6 ఏళ్లలోనూ తన వాళ్ళు తన పెళ్లి విషయంలో ఏదో పొరపాటు చేశారు అని అనుకోవడం ఇదే మొదటిసారి. అనుకున్నందుకు విచారించినా అందులో ఉంది అనిపించే నిజం అనిపిస్తూనే ఉంది. రిక్షా ఆగగానే శ్యామల వాస్తవ ప్రపంచంలో పడింది. నేను క్యారియర్ కట్టించుకుని వస్తాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళి స్నానానికి వేడినీళ్ళు సిద్ధం చేసి పెట్టు, ఇదిగో తాళం చెవులు అని వెంకటేశ్వర్లు హోటల్ దగ్గర దిగాడు. తొందరగా వచ్చేయండి. ఇంటికి వెళ్ళి పిల్లలిద్దరినీ మంచం మీద పడుకోబెట్టి బాయిలర్ అంటించి 2 గదులు ఊడ్చింది శ్యామల. 10 నిమిషాలు నీళ్లు కాగాయి, భర్త రాలేదు. త్వర త్వరగా 2 బకెట్లకు నీళ్లు తలుపుకుని ఒంటి మీద పోసుకుంది. చీర మార్చుకుని తలా ముఖం సవరించుకుని హాల్లోకి వచ్చింది. ఇంతలో వీధి తలుపు తప్పుడైంది. వస్తున్నా, తలుపు తీసింది. సబ్ కలెక్టర్ గారు జవానండి. ఏ అయ్యగారిని పొద్దున్నే ఎడ్గుమస్తా గారితో కలిసి రమ్మన్నారండి. ఏ వేళాపాడలేదు, మేము వచ్చామని అప్పుడే ఎలా కనుక్కున్నారు మీ దొరగారు? ఏమైనా అంజనం వేశారా? ఇంకా ఆయన ఇంటికి కూడా రాలేదు. ఏమిటి సంత, పో పో అని కసురుకుంది శ్యామల. ఏందండి అమ్మగారు అలా కేకలేస్తారు, ఎడ్గుమస్త గారు ఎదురింట్లోనే కదండి ఉండేది, వారితో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే వెళ్ళి రమ్మన్నారు. మళ్ళీ పండుకుంటారేమో అని చెప్పొచ్చా? వారితో చెప్పండి అమ్మా అని గుమ్మం దగ్గర గుమ్మం దిగి చరచరా వెళ్ళాడు జవాన్. శ్యామల తలుపు దగ్గరే నిలబడిపోయింది బిత్తరపడి. తను ఎందుకు అన్నదో ఆ మాటలు, వాడెట్టా జవాబు చెప్పాడో అంత మాయగా ఉంది. ఏమిటి, ఎవరిది, లే అంటూ వెంకటేశ్వర్లు వచ్చాడు. అతనికి దారి చేయడానికి శ్యామల లోనికి నడిచింది. ఏముంది, ఆఫీస్ జవాన్ట, తెల్లారిసరికి రమ్మన్నట్ట, ఇక ఇంతేగా ఉద్యోగం. వెంకటేశ్వర్లు వెనకాలే వచ్చిన హోటల్ ఒకర్రాడు క్యారియర్ అక్కడే ఉంచబోయాడు. ఇట్రా ఇట్రా అని వాణ్ణి లోపలికి తీసుకెళ్ళింది శ్యామల. వెంకటేశ్వర్లు ఆలోచిస్తూ బట్టలు విప్పుకుంటున్నాడు. క్యారియర్ లోపల పెట్టిన కుర్రాడు తిరిగి వచ్చి హాల్లో నించున్నాడు. శ్యామల తువ్వాలు పంచ తీసుకుని వచ్చింది. క్యారియర్కి పొద్దుట్రా అబ్బాయి, పని మనిషి వస్తుందో రాదో తెలియదు అన్నాడు వెంకటేశ్వర్లు. సరేనయ్యా అని వెళ్ళాడు వాడు. వాచి తీసి ఇస్తూ వెంకటేశ్వర్లు, 9:20 అయిందే, నీళ్ళు కాగాయా అన్నాడు. శ్యామల చేతుల్లోంచి తువ్వాలు పంచ తీసుకుని బాయిలర్ దగ్గరికి వెళ్ళాడు. భర్త తనకి చూడలేదు. తను అన్న మాటకి ఏమన్నా అనుకుంటున్నాంలేమో అని శ్యామల బాధపడింది. వెంటనే వెళ్ళి నేను తొలిపిస్తా లేవండి అంది. అక్కర్లేదులే, నువ్వు స్నానం చేయవు, నే పోసుకున్నా, లేవండి నేను తొలిపిస్తా, వెళ్ళి డాబా మీద పక్కలే అని వెంకటేశ్వర్లు 2 బకెట్లు బాయిలర్ దగ్గర తెచ్చాడు. అతని అభిప్రాయం గ్రహించి శ్యామల వెళ్ళింది. నిజానికి అర్ధరాత్రిప్పుడు రమ్మండం, ఆదివారాలు సెలవులు, వర్క్ చేయవలసి రావడం, మొన్నాడు ఉదయాన్నే ప్రత్యేకం రావాలంటే తొలి రాత్రి 10-11 గంటల కబుర్లు చేయడం, ఇలాంటివి వెంకటేశ్వర్లు కొత్త కాదు. ఎంతో విసుక్కునేది శ్యామల. ఏ వాళ్ళకి పెళ్ళాలు పిల్లలు ఉండరా అనేది. ఒకసారి తాలూకాలో వర్క్ చేస్తున్నప్పుడు డఫేదార్తో అన్న ఆ మాట తహసీల్దార్ వరకు వెళ్ళింది. భార్య అన్న మాటకు నిజానికి అతని బాధ్యత ఏమీ లేదు, కానీ ఆ మాటను తహసీల్దార్ జోక్గా మార్చే వరకు వెంకటేశ్వరులు చాలా ఇబ్బంది పడ్డాడు. జమాబందీల్లో రాత్రులు రాకపోవడం జరిగేది, కానీ ఇంత విసుగు శ్యామలు ఎప్పుడూ చూపించలేదు. ఇంతేగా ఉద్యోగం అని ఉద్యోగంపై నిరసన ఎప్పుడూ చూపించలేదు. డ్యూటీలో ఎగుడుదిగుడులు ఉద్యోగానికి చెందవు, ఆఫీసర్లుగా వచ్చే వ్యక్తుల్లో మంచి చెడులు ఆ ఉద్యోగాలకు చెందనట్టుగా. ఇంతేగా ఉద్యోగం అన్న భావం ఇంకో ఉద్యోగి ఉద్యోగంతో సరిపోల్చుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. కానీ ఈ మాట శ్యామల తొందరపడి ప్రయాణపు బడలిక చికాకు ప్రోత్సహించగానమాటే కానీ లోతు ఆలోచించి అందులో అర్థం తనకు తగలాలి అన్న మాట కాదు అని వెంకటేశ్వరుల ఉద్దేశం. రైల్లో తటస్థపడ్డ ఆయన ఉద్యోగం పెద్దది అన్న విషయం దృష్టిలో పెట్టుకుని శ్యామల ఈ మాట అందేమో అనుకోవడానికి అతనికి ప్రాణం ఒప్పడం లేదు. ఆ విధంగా ఒక తరంగం వస్తే దాన్ని గట్టిగా లోపలికి తోసేశాడు.
ఏమైనా సరే ఈ విషయం అతనేమీ ప్రసంగించదలచలేదు. తనలో ఏమైనా అసంతృప్తి రేగితే శ్యామలే ఆ విషయం దాచుకోకుండా తెలియజేస్తుంది అని అతనికి తెలుసు. కానీ అలా ఆమెను పరీక్ష పెట్టడమో అతని లక్ష్యం కాదు. ఆమెను పరీక్షకు పెట్టే విషయం తెలుసుకోవడం తనకు తన ఆమెకు మధ్య ఉన్న అనుబంధాన్ని కలుషితం చేస్తుంది అని అతని భావం. దాని మీదే అతను ఇంతవరకు నిలబడి ఉన్నాడు. స్నానం భోజనం అయ్యి డాబా మీదకు చేరేసరికి 10 గంటలు కావస్తుంది. శుక్ల చతుర్దశి వెన్నెల విశ్వానికి తెల్లబట్ట కప్పినట్టుంది. తెల్లటి దుప్పట్ల మీద తెల్ల చీర కట్టుకున్న శ్యామల మీద ఆ వెన్నెలు పడి ఆరిపోతాయేమో అని భయపడే అనుభవాల కోరికల్ని వెంకటేశ్వరులో రెచ్చగొడుతున్నది. నిశ్శబ్దమైన ప్రకృతిని సూచిస్తున్నట్టుగా శ్యామల మౌనంగా ఉంది. ఏ అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? అదే అలసిపోయినట్టుంటాను. నేనే అలసిపోలేదు, చక్కగా నిద్రపోయా రైల్లో. కానీ ఆమె మనసు స్వాధీనంలోకి తిరిగి రాలేదు. వెన్నెల చూస్తేనే అతను జ్ఞాపకం వస్తున్నాడు. తెల్లటి దుప్పటి మీద కనపడని కిరణాలు ప్రసరిస్తున్న చందమామను చూస్తే ఊహలో అతనే మెదులుతున్నాడు. అతను వెన్నెల్లా ఉన్నాడు అన్నది తన భావం. అది ఇవాల్టిది కాదు, ఆనాటిది. విధి తనను అతని నుంచి విడదీసి ఈనాడు వెన్నెల్లో ఈ తెల్లని అనుభవం రూపం చూపించి పరిహిస్తోంది. అలసిపోయి పాతబడిపోయి సౌఖ్యాన్ని ఫలితాన్ని మొహమ్మతం చేసిన ఈ అనుభవం నేడేమో కొత్తగా ఉంది. ఆ సమయంలో వివేకం, జ్ఞానం, ధర్మాధర్మ జిజ్ఞాస వీటిని ఆమె నుంచి వేరు చేసి బ్యాడ్ సెల్ఫ్ విజృంభించింది. తన భర్తే పరాయివాడై తన భర్త సమక్షంలో ఏకాంతంగా ఉంది ఇప్పుడు. ఊహ చిత్రమైన మార్గాలు పట్టి తనను మత్తులో ముంచి ఎక్కడికో తీసుకుపోతోంది. లక్ష్యము మార్గము లేని ఆ ఊహ వెంట నీరసంగా నిశ్శబ్దంగా పోతూ ఉంది తను. లేదనుకున్నది లేనిది సృష్టించుకుని బధిరబంధితురాలైంది తను. ఆ ఊహలోంచి వాస్తవానికి వచ్చేటప్పటికీ పవిత్రమైన సుఖశిఖరం జారిపోయింది. అతి గోప్యమైన ద్రోహం అది. దానికి తట్టుకోవడానికి ఎంతటి అనుభవం చాలదు. నాకు ఇక్కడ బాగా లేదండి అంటూ శ్యామల లేచింది. కట్టు సవరించుకుని పాపనెత్తుకుంది. ఏం చలిస్తుందా? ఏమోనండి, నేను కిందకి పోతాను. మరి నేను రానా? మీ ఇష్టం. ఇక్కడ బాగానే ఉంది, మంచు కూడా పడేయట్లేదు. నేను బాబును కూడా తీసుకుపోనా? వద్దులే, ఉంచు. తను తొందరగా మెట్లు దిగి వచ్చింది. పాపను ఉయ్యాల మంచం మీద పడుకోబెట్టి టేబుల్ ఫ్యాన్ కాళ్ళవేపున స్టూల్ మీద ఉంచింది. ఆ పక్కనే మంచం వాల్చుకుని ఒట్టిదిండు వేసుకుని దీపం ఆర్పి పడుకుంది. నిద్ర రావడం లేదు ఎంత ప్రయత్నించినా. జాగ్రత్తావస్థలో ఉన్నంతసేపు ఆలోచన తప్పదు. గుప్పెట్లోనూ సీసాలోనూ శూన్యాన్ని సాధించడం, మస్తిష్కాన్ని ఖాళీగా ఉంచడం ఒకదానికంటే ఒకటి కష్టం. మొదటిదానికి సైన్స్ సహాయం లభిస్తుంది, కానీ రెండోదానికి భౌతిక సహాయం లేదు. ఆధ్యాత్మిక చింతన ధ్యానం చేస్తే వీలవుతుంది. వాటిని అలవర్చుకోవడానికి కొంత పారిశుద్ధ్యం పరిపూర్ణత అవసరం. అవి మొదలయ్యే చోటికి శ్యామలు ఇంకా చేరలేదు. ఈరోజు ఎంత అన్యాయం జరిగిపోయింది. అతన్ని చూపించి విధి తనను పరీక్షించి పరిహసించింది. పరీక్షలో తను నెగ్గలేక చేయకూడని పాపం చేసేసింది. తనలో ప్రవహిస్తున్న రక్తానికి ఆత్మకి చుట్టరకం లేదు. భర్త కాదు కదా, ఆత్మ కూడా ఈ బాధను పంచుకోదు, పంచుకోలేదు. తనకు తనే చేసుకున్న ఈ ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా తన నుంచి తనే దూరంగా పారిపోవాలి. కానీ ఎక్కడికి? ఎక్కడికి పోయినా ఈ బాధ తనని వెంటాడుతూనే ఉంటుంది. ఎవరో ఎర్రగా మండుతున్న కొరివితో తనను కాలుస్తున్నారు. శరీరం పాప చింతనాగ్నిలో దగ్ధమై వ్రణాలవుతోంది. చీకట్లో ఫ్యాన్ రొదలో 1000 కంఠాలు తన వైపు తిరిగి ఏవేవో అరుస్తున్నట్టుగా ఉంది. కళ్ళు మూసుకున్నా కనబడి
ఆ భీకర దుష్టస్వరూపం తన ప్రతిబింబమే అని ఊహించుకుని చెప్పరాని ఆవేదన అనుభవించింది శ్యామల. మనిషికి ఒంటరితనం కంటే శత్రువు శిక్ష ఏముంటాయి? ఆరేళ్లుగా భర్తతో కాపురం చేస్తూ అతనే తానై తనే అతనై గాడితప్పని బండిలా సరళంగా సంతోషంగా జీవితయానం సాగిస్తున్న తనను ఈరోజు అతను కనబడి తలకిందులుగా నిల్చోబెట్టాడు. సామర్లకోటలో మేలెక్కే వరకు ఉత్సాహంగా ఉన్న తనని, ఈ గొడవ ఊహించడానికైనా అవసరం లేని తనను ఇందులో దింపి ఏడిపిస్తున్నాడు. క్రూరుడతను. కానీ పాపం అతను మటుకేం చేశాడు? అమర్యాదగా కానీ అపసవ్యంగా కానీ ప్రవర్తించలేదు. తనే అతన్ని గుచ్చిగుచ్చి మీరే ఊరు, ఇప్పుడేం చేస్తున్నారు అని అడిగింది. అందుకే అతను సాధ్యమైనంత సిగ్గుపడి ఎలా చెప్పనండి అంటూనే తనకు అర్థం కాదు అనుకునేగా బోలు ఇంగ్లీష్లో చెప్పాడు. అతన్ని పరకాయించి చూసి ఫలానా అని తెలిసి ఊరుకోకుండా పదే పదే ప్రశ్నించడంతో తనకు తెలియకుండా తనపైనే స్వారీ చేసే ఒక అధిక్య భావావేశం ఉంది. పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆస్తిపాస్తులు లేవు అని తిరస్కరించి ఆనాడు వారిని తమ వాళ్ళు అవమానించారు. ఈనాడు నీవెవరో నేనెవరో తెలుసుగా, నాకు పెళ్ళయిందిలే, ఇదిగో నా భర్త, నా పిల్లలు చూసావా అని చెప్పుకోబోవడం ప్రదర్శన, అతన్ని అవమానించడమే. నాడు నేడు కూడా క్షణికమైన ఆధిక్యాన్ని పురస్కరించుకుని నిజమైన విలువను అవమానించిన దోషం తనది. అవును, తనే దోషి. అయినా ఇంత శిక్ష చిరకాల సముపార్జితమైన పవిత్రత ఉద్రేకజనకమైన ఒక్క దోషంతో దగ్ధమైపోయి ప్రత్యక్ష దైవం ఎదుట ఆత్మ ఎదుట కూడా విచారణ పొందవలసి రావడం అన్యాయం. తను చేసిన తప్పైనా సామాన్యమైనదిగా కనిపించదు. ఆత్మసాక్షిగా భర్త సమక్షంలో అతని పరంగా ఆలోచించి భర్తని స్వల్పానికి తోలనాడింది. భర్తలో అతన్ని ఊహించుకుని మానసిక వ్యభిచి భగవంతుడా అని ఒక కేక పెట్టింది శ్యామల. కానీ అది ఆమెకు వినిపించలేదు. గాద్గద్యంతో ఆమెకు కంఠం మూసుకుపోయింది. లెగండమ్మగారు అంటూ పని మనిషి లేపే వరకు శ్యామలకి తెలివే రాలేదు. రేడియో మీద ఉన్న అలారం టైంపీస్ చూసింది. దాని కీస్తేగా తిరగడానికి అనుకుంటూ అది 8:30 చూపిస్తోంది. రేడియో ఆన్ చేసి టైం సరిదిద్దుదాము అని కీ ఇవ్వబోయింది. గడియారం తిరుగుతూనే ఉంది. ఈయన లేచి కీ ఇచ్చారేమోలే అనుకుంది. ఎంత నిద్రపోయావమ్మా అంది పని మనిషి. అబ్బా ఏమిటని సొద? సొదేందండి అమ్మగారు, అయ్యగారు ఆఫీస్కి వెళ్ళిపోయారుగా, చందు మొగల్నే అగిపించారు, దండం పెడితే ఇంటికి వెళ్ళమన్నారు. తమరు లెగిసే ఉన్నారనుకున్నాను అమ్మగారు అని చదువు మొదలెట్టింది పని మనిషి. శ్యామలకు పూర్తిగా తెలివచ్చింది. అయితే టైం 8:30 అయిందన్నమాట. వెంకటేశ్వర విషయం ఆమె కొత్త కాదు. పిడుగులు పడుతున్నా సరే డ్యూటీ గగనామం పెట్టడు. రాత్రి కబురొచ్చిందో లేదో పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడనమాట. సరే నీళ్ళు తోడు బాయిలర్లోకి అంటూ గదిలోకి వెళ్ళి టూత్ బ్రష్ తెచ్చుకుంది శ్యామల. బాయిలర్లో నీళ్లు కాగుతుండమ్మగారు. సరే కుంపట వెలిగించు, డాబా మీద చిన్నయ్య గారు ఇంకా పడుకున్నట్టున్నాడు, కాబోలు తీసుకురా. ఏమీ లేదు, చిన్నయ్య గారు లేచి వాళ్ళ నాన్నగారితో కాఫీ తాగేసి ఇంట్లోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు. కుంపటి పక్కన కాఫీ గిన్నెలు, కుంపటి మీద సన్నగా కాగుతున్న పాలు అనుమానించి మేకును ఉన్న ఫ్లాస్క్ చూస్తే బరువుగా ఉంది. శ్యామల సిగ్గుతో చచ్చిపోయింది. రాత్రి ఆ దిక్కుమాలిన ఆత్మపరిశీలన తప్పించుకోవడానికి వీల్లేదైంది. అందులో ఎప్పుడు నిద్ర పట్టేసిందో ఆయన పాపం. తెల్లారుజామున చాలా తొందరగా లేచి ఉండాలి. పాలు పిండే మనిషి బర్రెని తీసుకుని 5 కాకముందే వచ్చేస్తుంది. అప్పుడు అనగా లేచి ఈ పనులన్నీ చక్కబెట్టి 8 ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళాడన్నమాట. ఇవన్నీ చూసి పని మనిషి నవ్వుతోంది కూడాను. ఛీ, మొద్దు నిద్ర, నేను ఎంత పనైంది అనుకుంది. పిల్లలిద్దరికీ నీళ్లు పోసి తను పోసుకుని వంట పూర్తి చేసేసరికి 10:30 దాటింది. వేడివేడి అన్నం పిల్లలిద్దరికీ పెట్టేసి యువతలకు తీసుకొచ్చింది. వీధి తలుపు చప్పుడైంది. ఆఫీస్ జవాన్, అయ్యగారు తొందర పని ఉండి బందరు వెళ్ళారండి, రాఘవయ్య గారి దగ్గర ఉచ్చుకున్నారండి 20 రూపాయలు,
తమర్ని అడిగి వారికి ఇమ్మన్నారండి, ఇదిగో చీటీ. సరిగ్గా మెదడులో ఇమ్మలేదు శ్యామలకి విషయం. బందరెళ్ళారు, మరేనండి, ఎందుకు? ఏదో అర్జెంటు పంటండి. దొరగారు బంగ్లాకి పిలిపించుకుని జీపులో ఎక్కించుకుని పోయారండి. కలెక్టర్ గారి మీటింగ్ అంటండి. మరి భోజనం? ఇంకా భోజనం ఏంటండి, ఎవరు తినలే? ఆ మీన అయ్యగారు డబ్బులు తెచ్చుకోలేదని ఇదవుతూ ఉంటే రాఘవయ్య గారి దగ్గర కదా అని నేను పోయి తెచ్చిచ్చా. చీటి చూసింది, ఇంట్లోకి వెళ్ళి డబ్బు తెచ్చి ఇచ్చింది. రాత్రికి వచ్చేస్తారుగా, ఎట్ట తెలుసుద్దండి, వెళ్ళమ్మని ఇష్టం కాకపోయా రావడం ఇష్టమా అని వాడు వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ. దిగాలు పడి కూర్చుంది శ్యామల. అర్జెంటు పనులు వస్తూనే ఉంటాయి, ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళకూడదు. చేతిలో డబ్బు లేకపోయినా ఇంటికి రావాలని బుద్ధి పుట్టలేదు. ఆ రాఘవయ్య కబురు చేసి తిండి తిప్పలు లేకుండా కట్టుబట్టలతో అప్పు చేసి మరీ వెళ్ళిపోవాలా? ఇది ఎప్పటి డ్యూటీ కాదు, ఇందులో ఏదో ఉంది. తన మాట ప్రవర్తన గుర్తించి తనను శిక్షిస్తున్నాడు ఆ భర్త. ఆ కబురు తెచ్చిన జవాను, వాడి మాటలు కొంచెం తిన్నగా ఏడవకూడదు వాడేనా? అసలు వాడికి అంతా తెలుసలే ఉంది. ఆలోచనలతో ఆశ్వాసతో శ్యామల అలాగే గంటలు గడిపేసింది. మధ్య మధ్య పిల్లల ఆట, నిద్రపోవడాలు, కిటికీ రెక్కల చప్పుళ్ళు, పోస్ట్ మ్యాన్ కేక, ఇలాంటివి స్వల్పంగా కదిల్చిన ఆలోచనల నుంచి తప్పించుకోలేకపోయింది. సాయంకాలం హెడ్ గుమస్తా శంకరం గారి ఇంటికి వస్తాడుగా, ఆయన్ని అడిగితే వివరం తెలుస్తుందని, అసలు ఆయనతో కలిసి భర్త వచ్చేస్తాడని కొంత ఆశ. అతని కోసం చూడగా చూడగా చివరికి రాత్రి 8:30కి వచ్చాడు ఆయన. రిక్షా వాళ్ళ ఇంటి దగ్గర ఆగ్గానే గబగబా వెళ్ళింది శ్యామల. ఏమమ్మాయి ఇలా వచ్చావు, రా కూర్చో అంటూ లోపలికి వెళ్ళాడు ఆయన. హెడ్ గుమస్తా గారి భార్య వచ్చి, శ్యామల ఏమిటి, ఓహోహో రామ్మరా, ఏమిటి విశేషాలు, చెల్లెలు పెళ్లి విశేషాలు చెప్పు ముందుగా అంటూ పలకరించింది. శ్యామలకి చాలా ఇరకాటంగా ఉంది. కోటు పాగా తీసేసి శంకరం గారు యువతలకు వచ్చాడు. ఏమమ్మాయి పొద్దుపోయి వచ్చావు, మీ ఆయన రాలేదట్టుందే బందర్ నుంచి అన్నాడు. మరేనండి, సాయంకాలానికి వస్తానని కబురు పెట్టలేదు, మీకు తెలిసేమోనని. తెలిసేదేముందమ్మాయి, వెళ్ళిన వాళ్ళంతా వచ్చేసారుగా. ఏమిటి, అందరూ వచ్చేసారండి? అంతా వచ్చేశారు. రేపు శనివారం లోపుగా బిజినెస్ రిటర్న్స్ పంపాలి, ప్రతి వాడి సీట్లోనూ వర్క్ హెవీగా ఉంది. ఇవాళేమో కలెక్టర్ గారి కాన్ఫరెన్సు, క్యాంపు క్లర్క్కి జ్వరం అయితేను మీ ఆయనకి స్టెనో తెలుసు కదా అని సబ్ కలెక్టరు వెంబడేసుకుని పోయారు. వాళ్ళంతా సాయంకాలానికే వచ్చేశారు. మరి ఈయన ఎవరన్నా ఫ్రెండ్స్తో కలిసి వెనక బస్సులో కానీ వస్తాడేమో, మరి నాకైతే తెలియదమ్మో. ఆ మొన్నాడు సాయంకాలం హెడ్ గుమస్తా శంకరం గారే వచ్చాడు. అమ్మాయి అని పిలిచాడు. శ్యామల గదిలోంచి హాల్లోకి వచ్చింది. కొంగు పట్టుకుని అబ్బాయి వచ్చాడు. వాడి చేతుల్లో పెప్పర్మెంట్ల ప్యాకెట్ ఒకటి పెట్టారు శంకరం గారు. అదేమిటండి అని వారించింది శ్యామల. అబ్బాయి ఏం లేదమ్మా, పసిపిల్లల దగ్గరికి ఒత్తి చేతు రాకూడదని. శ్యామల మొహం పొంగి కళ్ళు బరువుగా ఉన్నాయి. ఏమమ్మాయి ఇలా ఉన్నావు, ఇవాళ రాలేదుగా వెంకటేశ్వర్లు, ఎటుపోయాడు? వారి పని కానీ పూర్తి కాలేదేమోనండి వందర్లో. వాడి పని నా పని అని ఎక్కడుందమ్మా, ఇదంతా సబ్ కలెక్టర్ పని, గవర్నమెంట్ పని. అయినా నాకు తెలియని పనే ఉందమ్మా అతనికి బందర్లో మటుకు. లేదు, ఇందులో ఏదో ఉంది. అయితే అమ్మాయి ఒక్కటి అడుగుతాను, ఏమనుకోకుండా చెబుతావు? శ్యామల పరిస్థితి అయోమయంగా ఉంది. నా అనుమానం ఏమిటంటే ఏమన్నా పోట్లాడి వెళ్ళాడా అని. పెళ్ళికి కదా వెళ్ళారు, అక్కడ లాంఛనాలు అలాంటి విషయంలో కానీ లేదా ఇంకో 4 రోజులు అక్కడ ఉండడం విషయంలో ఏదన్నా మాట మాట అనుకున్నారేమో. ఒకవేళ చూడమ్మాయి, ఇది ఎలాంటి టైం అంటే బిజినెస్ రిటర్న్స్ టైం, అందరూ కష్టపడి వర్క్ చేయాలి. 2 రోజులు ఆబ్సెంట్ అయినాడంటే అతనికి ఎంత కష్టం చెప్పు, ఎంత నష్టం. అసలే 10 రోజులు సెలవు వాడేశాడు. వర్క్కి ఎప్పుడూ ఎగనామం పెట్టని పిల్లాడు. నువ్వు చూస్తే ఇలా ఉంటివి, అతనేమో తొందరపడే మనిషి కాదు. మరి ఇలా ఎందుకు చేశాడబ్బా? నాతో చెప్పమ్మా ఏదైనా ఉంటే, నీ తండ్రి లాంటి వాడిని. శ్యామల మాట్లాడలేదు, రాతి బొమ్మలా నించుంది.
దుఃఖం పొంగి పొంగి వస్తోంది. సరే సరేలే, నీ వెళ్ళొస్తా, ఇక ఇప్పుడో ఏనో వస్తాడని అనుకుందాం, రాగానే కాస్త నాకు కూడా కనబడమని చెప్పు. వెళ్ళిపోయాడు ఆయన. ఈసారి శ్యామలకు దుఃఖం ఆగలేదు. ఏడ్చి ఏడ్చి అలిసిపోయింది ఆమె. ఏది మామూలుగా జరగడం లేదు. 3 రోజులు 3 యుగాల్లో ఉన్నాయి. ఇది ఇంకా ఇలా ఇలా దేనికి దారితీస్తుందో. అంటే ఊళ్ళో అందరూ మేము పోట్లాడుకున్నాము అని అనుకుంటున్నారన్నమాట. ఇది అక్షరాల హెడ్గుమస్తా గారి ఇంటి లోపల నుంచి వచ్చిన బులెటిన్, సందేహం లేదు. అయితేనే ఇది ఆఫీసులో పాకడానికి ఎంతోసేపు పట్టదు. ఇంకా శంకరం గారు ఏం చెప్పదలుచుకున్నా ఆఫీసులో గుమస్తాలందరూ చుట్టూ చేరతారట. గుమస్తాలందరి మధ్యలో ఈ విషయం చెప్పడం, వాళ్ళు నవ్వుకుని వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ ఇళ్ళాల పక్క ఎదురిళ్లల్లో, వాడల్లో చెప్పడం, తమకు జరగని గృహ కల్లోలం కథలు కథలుగా రూపొందించడం ఊహించుకుంది శ్యామల. ఆమె హృదయం కల్లోలమైంది. ఊహ భయంకర మార్గాలు పట్టింది. ఈ విధి తనను ఎందుకు ఇలా పరిహసిస్తోంది? 9 అయింది. భోజనం మీద అపేక్ష కలగలేదు. వంటింట్లో అన్నీ చక్కబెట్టుకుని వద్దామని లేచింది. ఇంతలో తలుపు చప్పుడైంది. ఉలిక్కి పడింది శ్యామల. తలుపు తెరుచుకుని వెంకటేశ్వర్ లోపలికి వచ్చాడు. బుట్టతో మామిడి పళ్ళు కాబోలు తీసుకుని రిక్షా అబ్బాయి వెనకాదలే వచ్చాడు. రిక్షా అబ్బాయికి డబ్బులు ఇచ్చి పంపేశాడు వెంకటేశ్వర్లు. సారీ శ్యామల, చెప్పకుండా వెళ్ళాను అంటూ వెంకటేశ్వర్లు గదిలోకి వెళ్ళాడు. శ్యామల ఎక్కడున్నది అక్కడే నిలబడిపోయింది. వెంకటేశ్వరులు 2 నిమిషాల్లో యువతలకు వచ్చాడు బట్టలు మార్చుకుని. కాళ్ళు కడుక్కోండి. ఏమిటి భోజనమా? దారిలోనే ఆగి హోటల్లో తినొచ్చాను. మళ్ళీ ఇంత రాత్రపుడు నువ్వే అవస్థపడతావని. శ్యామల మళ్ళీ అదిరిపడింది. నన్నెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు అని అడిగింది. అణుచుకోలేని భావాల్ని తెలియజేయడానికి ప్రారంభించిన ఈ వాక్యం బరువుగా ముక్కలు ముక్కలుగా వచ్చింది. ఆమెకు ఏడుపు ఆగలేదు. చచ అలా ఏడుస్తామేమిటి అన్నాడు వెంకటేశ్వర్లు దగ్గరసా వచ్చి. నాకు తెలుసు, నాకేం చెప్పకండి, నేను తప్పు చేస్తే నన్ను దండించండి, కానీ ఇలాగా అని కన్నీళ్లలోంచి గాద్గద్యంలోంచి అంది. వెంకటేశ్వర్లు కరిగి నీరైపోయాడు. దుఃఖించడానికి శ్యామలకి ఎంత అనుభవం లేదో ఊరడించడానికి అతనికి అంతకంటే అనుభవం లేదు. అబ్బా లేదు శ్యామల, నువ్వేం తప్పు చేయలేదు. చిచి తప్పు కాదు. చిచి ఏమిటా మాటలు? నేను చెప్పకుండా వెళ్ళినందుకేనా? పాపం 3 రోజులు పూట పూట వండుకుని చూసావు కావాలే. సారీ, మనం కాకినాడ వెళ్లే ముందు అమ్మ నువ్వు దగ్గర కాలు జారి పడిందని లెటర్ వచ్చిందిగా, చూద్దామని అక్కడి నుంచి మా ఊరు వెళ్ళాను. కాకినాడ నుంచి వచ్చేటప్పుడు దిగుదామనుకుంటే మనసొప్పలేదు. సరిగ్గా 19 కల్లా డ్యూటీలో ఉండాలి అని సబ్ కలెక్టర్ ముందుగా చెప్పాడు. బందర్లో కాన్ఫరెన్స్ అయ్యాక ఈ 2 రోజుల్లో పబ్లిక్ హాలిడేస్ కదా అని అడిగితే పోయి రమ్మన్నాడు. అబ్బా ఎలా అయిపోయేవే, ఏమిటి కళ్ళు ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నావు ఏమిటి? శ్యామల శరీరమే ఆత్మైపోయింది. భర్తకేసి ఒక్కసారి నిమీలిత దృష్టి సారించి కాళ్ళ దగ్గర కూలబడింది. ఇక 2 కాళ్ళను పెనవేసుకుని, నన్ను క్షమించండి, మీ మనసును చాలా కష్టపెట్టాను, నేను తప్పు చేశాను, పాపిష్టిదాన్ని అంది మోకాళ్ళ మీద తన తలను అంచి. అక్కడికి విడుదలైన ఆ నిట్టూర్పులో భూభారం అంతా ఉంది. పాపానలలో పంకిలమైన హృదయం పశ్చాత్తాప వైతరణిలో ప్రక్షాళనమైనట్టుగా శ్యామల తేలికబడింది. ఏ తప్పు లేదు. లే లే అన్నంత ఎందుకు గాని, రామ్మా అన్నాడు వెంకటేశ్వర్లు ఆమెను లేవదీస్తూ. అదే వెన్నెల నీడ. అయిపోయింది కథ. నమస్కారం.